कॉन्फिडेंटली इट्स अ जोक ऑफ द सेंचुरी. आई कैन ओनली से दैट इट्स अ जोक ऑफ द सेंचुरी. ఇప్పుడు ఎందుకు రిజైన్ అయితే ఆ తర్వాత కదా ముచ్చట. దట్స్ నాట్ లైక్ దాట్ వీ హెవ్ గివెన్ రిప్రజెంటేషన్. ఇట్స్ నాట్ దట్ వీ హెవ్ డినైడ్, బట్ 33% కెన్ బి ఓన్లీ ఎన్ష్యూర్డ్ బై వే ఆఫ్ రిజర్వేషన్ ఇన్ ద లెజిస్లేటివ్ బాడీస్. There is a need for the constitutional amendment which we have been pleading. It's our policy. When there is a compulsion, every party will definitely put up lady candidate only. Then we will also have no problem. The present circumstances, to the best of the knowledge of the party has taken the decision. Evarandi? Ningu oraledandi, sorry. You are wrong. ఇక్కడ ఇదే భవన్లో 2014లో తెలంగాణ అచీవ్మెంట్ అయిన తర్వాత మేము ఎన్నికల్లో డైరెక్ట్గా పోటీ చేస్తామని చెప్పినప్పుడు ఉద్యమం యొక్క లక్ష్యం ముద్దాడడం జరిగింది, తెలంగాణ వచ్చేసింది. ఇప్పుడు తెలంగాణను తీర్చిదిద్దడం కోసం మేము తప్పకుండా మా రాజకీయ పందాలో ఉంటాం. ఇట్స్ ఎ పక్కా పొలిటికల్ పార్టీ అని నేను చెప్పినాను. ఉద్యమ పార్టీ అని చెప్పలేదు, ఐఎమ్ ఆన్ రికార్డ్. భారతదేశంలోనే తలమానికంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. మా కామెంట్స్ కావు. నీతి ఆయోగ్ అండ్ పార్లమెంట్లో వివిధ రకాల కేంద్ర మంత్రులు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాలలో వీఆర్ నంబర్ వన్ ఇన్ సో మెనీ థింగ్స్ అండి. చాంతాడంత లిస్టుంది. ప్రతి ఇంటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చినటువంటి ఒకే ఒక్క ప్రభుత్వం ఇండియాలో తెలంగాణ. సంక్షేమంలో నంబర్ వన్ తెలంగాణ. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో తెలంగాణ. విద్యుత్ వినియోగంలో నంబర్ వన్ తెలంగాణ. ఐటీ ఎదుగుదలలో నంబర్ వన్ తెలంగాణ. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ చూసి తప్పకుండా ప్రజలు మమ్మల్ని గుర్తిస్తారు. హైదరాబాద్ ఏ విధంగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని ముందుకు పోతా ఉందో ఐ హ్యావ్ నో అవుట్ ఆఫ్ డౌట్ ఖచ్చితంగా మజిలీస్ మేము కలిసి ఈ మూడు పాత రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో 29కి 29 సీట్లు మేమే గెలవబోతా ఉన్నాం. ఐ హ్యావ్ నో డౌట్. మై లిస్ట్ సేస్ ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ రిలీజ్డ్ ద లిస్ట్. దెన్ దేర్ ఇస్ నో డిస్కషన్. बिल्कुल बढ़ेगा, क्यों नहीं पड़ेगा. अरे पार्टी चाहे सब दान पे इश्यू है उनका करता पैस्थित बच्चे उठे क्या ब्रदर अभी.